ఉద్దండులు మహామహులు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆర్మూరు అసెంబ్లీ నుంచే ఎన్నికై సీఎం స్థాయి వరకు ఎదిగారు. అర్గుల్ రాజారాం, శనిగరం సంతోష్ రెడ్డిలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఆర్థిక శాఖ మంత్రులుగా రెండు దఫాలుగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆర్మూరు అసెంబ్లీకే దక్కింది. రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వరుసగా రెండు సార్లు గెలిచిన అంసాపూర్ తుమ్మల రంగారెడ్డిని మూడవసారి ఏకగ్రీవంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం ఆర్మూరు అసెంబ్లీకి దక్కిన అరుదైన గౌరవం. ఆర్మూరు రాజకీయ పరిస్థితులను మనం విశ్లేషిస్తే ప్రధానంగా ఏదైతే భారత స్వాతంత్ర అనంతరం 1952లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆర్మూరులో మొదటగా సోషలిస్టు పార్టీ నుంచి జి రాజారాము 1952 నుంచి 57 వరకు, అదేవిధంగా 57 నుంచి 62 వరకు రెండు పర్యాయాలు ఆయన జి రాజారాం గారు మనకు ఎమ్మెల్యేగా గెలుపొందారు మొదటగా. తర్వాత 1962 నుంచి తర్వాత ఏదైతే మనకు 67 వరకు, తర్వాత 67 నుంచి 72 వరకు, 72 నుంచి 78 వరకు మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల రంగారెడ్డి ఆయనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఈ సీటును కైవసం చేసుకుంది. తర్వాత మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో కానీ ఈ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ఆర్మూర్ను కైవసం చేసుకొని ఆసన్న గారి జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ మొత్తానికి ఈ ఆర్మూర్ ముఖ చిత్రం చూస్తే ఒక కాంగ్రెస్ కంచుకోటను తర్వాత ఏదైతే టీడీపీ బద్దలు కొట్టింది, ఆ టీడీపీని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ఆధీనంలోకి తెచ్చుకుందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్మూరు ఒకటి. జిల్లాలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మునుగోడును తలపించే విధంగా ఈ నియోజకవర్గంలో జరిగే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసే వారంతా వేల కోట్ల అధిపతులు కావటంతో అందరి దృష్టి ఆర్మూరు రాజకీయంపైనే ఉంది. డబ్బు మద్యం ఏరులై పారటంతో పాటు అల్లర్లు, హత్య రాజకీయాలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 1952 నుంచి అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ 1983లో వచ్చి వరుస విజయాలతో 2009 ఎన్నికల వరకు మెరుపులు మెరిపించింది. ఇక 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీగా అవతరించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ విజయ దరహాసంతో ముందుకు దూసుకుపోతోంది. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఆర్మూర్ నియోజకవర్గం ఒకటి. అయితే ఈ ఆర్మూరు ఏదైతే అసెంబ్లీ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. అయితే ప్రధాన పార్టీల నుంచి త్రిముఖ పోటీ అనేది ఏర్పడే అవకాశాలు బిండుగా కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డిని ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయితే మొత్తానికైతే ఈ మూడు పార్టీల నుంచి దాదాపు ఏదైతే పెట్టుబడులు, వ్యాపారస్తులు, తర్వాత అనేక రకాలుగా వేల కోట్లాది రూపాయల ఏదైతే అభ్యర్థులు రంగంలోకి వస్తున్నారనేది చెప్తున్నారు. ప్రధానంగా మునుగోడును తలపించే విధంగా ఈ ఆర్మూరు నియోజకవర్గము ఎన్నిక అనేది జరగబోతుందనే ఒక మనకు ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అల్లర్లకు కానీ, గుండాయిజానికి కానీ, తర్వాత అదేవిధంగా అత్యరాజకీయాలకు కూడా ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఆర్మూరు ప్రాంతంలో రేపు భవిష్యత్ ఎన్నికల్లో మరింత విపత్తులు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అనేక మంది భయం గుప్పిట్లో ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నాయి. అయితే పోలీసులు కూడా, నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఆర్మూరు మీద దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు జరగనుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ తొలి జాబితాలో ప్రకటించారు. ఆయన కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో, భారీ ర్యాలీలతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఊరూరా గ్రామ కమిటీల పెద్దలను తీర్థయాత్రలకు పంపే సరికొత్త వ్యూహాన్ని ప్రారంభించారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. కానీ ఆయన మీద ఉన్న వ్యతిరేకత ప్రత్యర్థి పార్టీలకు కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. టికెట్ కోసం బీజేపీ నుంచి 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇటీవలే పార్టీలో చేరిన అంకాపూర్ కు చెందిన ప్రముఖ ఎర్రచందనం వ్యాపారస్తుడు పైడి రాకేష్ రెడ్డి పేరు దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 దరఖాస్తు చేసుకోగా గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినయ్ రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి టికెట్ దక్కవచ్చని ప్రచారం నడుస్తోంది. ఆర్మూర్ అసెంబ్లీ అంటేనే ఒక ప్రత్యేకం, ఎందుకంటే ఈ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లానే శాసించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఎందరో మంది ఉద్దండులు, మహామహులు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది
రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక ఆర్మూర్ ప్రాంతం ఉంది. బలాబలాలు చూస్తూ ఉంటే అసలు మా జీవన్ రెడ్డిని వేరే వాళ్ళు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇప్పటి వరకు కూడా మా జీవన్ రెడ్డి అభ్యర్థిగా తెలిసినప్పటి నుంచి మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదుటి పార్టీలో అసలు అభ్యర్థి ఎవరనేది కూడా ఇంతవరకు కూడా తెలియరావడం లేదు. అంత అయోమయంగా ఉంది. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారని తెలియదు. అప్పుడే అరవింద్ అంటాడు నేను ఆర్మూర్ నుంచి చేస్తా అంటాడు, అప్పుడే ఆయన కొరుట్ల నుంచి చేస్తా అంటాడు, అప్పుడే ఆయన నేను ఎంపీగా పోటీ చేస్తా అంటాడు. అసలు ఆయన కూడా అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే మా జీవన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం అరవింద్ కానీ ఇంకా ఇతర పార్టీలో ఎవరికి కూడా ఆ ధైర్యం లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆర్మూరు అసెంబ్లీ నుంచి ఈ ముగ్గురు నేతలు బరిలో ఉంటే మాత్రం త్రిముఖ పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా వేలాది కోట్ల ఆస్తులు కలిగిన వీరు ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారించే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మునుగోడు ఎన్నికను తలపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు స్థానికులు. అయితే ఆందోళనకరమైన విషయం ఏమిటి అంటే సుపారీ హత్య లాంటి నేర చరిత్ర కలిగి అనేక ఆరోపణలు ఉన్న నేతలు పోటీలో ఉండటంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ప్రతి ఊళ్ళో సగం మందికి పైగా గల్ఫ్ కు వలస వెళ్లారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న జాబ్ మేళాలపై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. జాబులు లేవన్న, జాబ్ మేళా అని పెట్టేసి నిజామాబాద్ లో జాబ్ మేళా అని పెట్టేసారు. కానీ ఎక్కడ కూడా జాబ్లు అనేది కల్పించలేకపోయారు. 10,000 ఉద్యోగాలు అని చెప్పి మన ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ చూస్తే 10,000 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ జాబులు మాత్రం లేకుండా అయిపోయినాయి అన్న. ఆ రోజు మేము కూడా ఉండేసినాం అక్కడ, మస్తు ట్రై చేసినాం, కానీ ఎవరు కూడా ఒక్క జాబ్ కూడా రాలేకపోయింది. అది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఇట్లాగే జాబులు లేక యువత అంతా దేశ విదేశాల్లోకి, ఇట్లా మన ఫారెన్ కంట్రీస్ దుబాయ్ కానీ ఖత్తర్ కానీ అలాంటి దానికి వలస వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ చదువుకొని అక్కడ కూలీలాగా చేయడానికి వెళ్తున్నారన్న. మా ఫ్రెండ్స్నే చూసుకున్నట్టయితే మేము ఒక 20 మెంబర్స్ ఉండే, దాంట్లో ఇప్పుడు మేము ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం. మిగతా 15 మెంబర్స్ అందరు ఫారెన్లోనే వర్క్ చేస్తారన్న. ఇక్కడ జాబులు కల్పిస్తారేమో అన్న ఆశతోని మేము ఇక్కడ ఉన్నాం. బీజేపీ మాత్రం ఆర్మూరులో మోడీ చరిష్మా, దేశభక్తి నినాదం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రచారానికి ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఇంటింటికి బీజేపీ పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తోంది. పదాధికారులు, బూత్ లెవెల్ కమిటీల సమావేశాల పేరిట కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నాయకుల పర్యటనలతో ప్రచార హోరు సాగిస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహార శైలి, ఆయనపై ఉన్న వ్యతిరేకతని తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థితిలో విద్యార్థులు, ఎంప్లాయీస్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ, యావత్ అన్ని వర్గాలు కింది స్థాయి వ్యాపార చిరు వ్యాపారులు కూడా అనేక కుల వృత్తుల వారు అందరు కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఉన్నారు. ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ కూడా వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆర్ములో కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైనా సరే, కింది స్థాయి కార్యకర్త అయినా పై స్థాయి వ్యక్తి అయినా సరే, మేము ఖచ్చితంగా గెలిపించుకోవడానికి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటీవల ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తుక్కుగూడలో కర్ణాటక తరహాలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలతో ప్రజల వద్దకు వెళుతున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో మీటింగ్లు, పాదయాత్రలు, ర్యాలీలతో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటూ గుర్తు చేస్తున్నారు. ఈ పథకాలే తమ పార్టీ అభ్యర్థి గెలుపుకు బాట వేస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనేది తప్పేలా కనిపించడం లేదు. అయితే ప్రధానంగా ఈ త్రిముఖ పోటీ అనేది మనకు ఇక్కడ జరగబోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఏదైతే 115 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో ముందస్తుగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో కేసీఆర్ చిత్రపటంతో, కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ఇంటింటికి తిరుగుతూ, ఊరూరా తిరుగుతూ, యాత్రలపేట ప్రజలను కూడా ఏదైతే మభ్యపరుచుకునే పనిలో ముందస్తుగానే పోతున్నారు. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించకున్నా కానీ తమ క్యాడర్ తోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ చిత్రపటంతో, మోడీ చేపట్టిన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోటి వారు ముందస్తుగా అన్ని గ్రామాలలోకి పర్యటిస్తూ తమ క్యాడర్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే హిందుత్వం అనే మత ప్రచారంతో కూడా వారు ముందస్తుగా హిందువుల ఓట్లను వారు కైవసం చేసుకునడానికి ఇంకా ముందస్తుగా ముందులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఏదైతే తుక్కుగూడలో ప్రకటించిన
సోనియా గాంధీ నేతృత్వంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి వాటిని ప్రజల్లోకి ఇంటింటికి చేరవేస్తూ కాంగ్రెస్ క్యాడరు చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తూ మేము ఎవరికి ఇంకా తీసుకోలేమని చెప్పేసి చెప్పే విధంగా వారు అటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని గట్టిగా ఎదుర్కొంటూ ఊరూరా తిరుగుతూ వారు ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ వారు ప్రచారంలో ముందస్తుగా ఉన్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ త్రిముఖ పోటీ ఆ పోటాపోటీగా జరిగి రేపు రాబోయే ఎన్నికలలో ఇక్కడి ప్రజలు ఏ తీర్పిస్తారు, ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీకి పట్టం కడుతారు అనేది మనం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తర్వాత ఎన్నికల పూర్తి అయిన తర్వాత అప్పటి వరకు మనము వేచి చూడాల్సిందే. ఇక్కడ నుంచి ఏదైతే ఆర్మూర్ నుంచి నెమలి ప్రశాంత్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.